निर्मल जिला कुबीर मंडल में पात सामली प्रभुत्व पाठशाल चवत विद्यार्थुक तरगत गदू तीव्र इबेदेमी लेकर उपाध्याय स्थाक श्रीकृष्ण मंदिर में विद्यार्थुक तरगत निर्वहिति पाठ बोधि पाठशाल परस्थित टीपीसीसी चीफ रेवंतरे मंपड़ू ट्वीट ఎలాంటి వసతులు లేని పాత ఫ్యామిలీ పాఠశాల దుస్థితిని తెలియజేసే వీడియోను పోస్ట్ చేశారు. బంగారు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఇది అని ఎద్దేవా చేశారు. ఇదేనా తెలంగాణ మోడల్ అంటూ ఆయన విమర్శించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పాత ఫ్యామిలీ గ్రామం ఈ గ్రామం గడ్డనవాగు ప్రాజెక్టులో పునరావాస గ్రామం. గత 8-9 సంవత్సరాల నుంచి ఇక్కడ పాఠశాలకు స్థలం కేటాయించలేదు గ్రామస్తులు. గ్రామస్తుల కొరకు మరి స్థలం లేక పాఠశాల భవనాలు కూడా ఎమ్మెల్యే గారు కేటాయించారు. మరి ఆ స్థలం లేక భవనాలు కూడా ఇంకో ఇతర గ్రామాలకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ సంవత్సరం కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది. ఇక్కడ 1 నుంచి 7వ తరగతి వరకు విద్యార్థులు లాస్ట్ ఇయర్ లో 94 సంఖ్య ఉండే, అయితే 7వ తరగతి విద్యార్థులు వెళ్ళిపోయినా కూడా ఈ సంవత్సరం కూడా దాదాపు 70 నుంచి 80 వరకు స్ట్రెంత్ ఇక్కడ ఉంది. అయినా సౌకర్యాలు లేక ఇన్ని రోజులు అద్దె భవనంలో పాఠశాల నడిపించడం జరిగింది. టీచర్లు అద్దె భవనం తీసుకొని సర్పంచ్ గారి సహకారంతో అద్దె భవనాల్లో లాస్ట్ ఇయర్ వరకు నడిపించడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మాత్రం అద్దె భవనం కూడా దొరకక బడి లేక గుడిలో కూర్చొని పాఠాలు నేర్పించేటటువంటి పరిస్థితి ఉన్నది. రాత్రి వర్షం పడితే గుడి ఎట్లా పచ్చిగా అయిపోయింది, ఇక్కడ కూర్చోవడానికి వీలు లేకుండా ఉన్నది. గుడి కూడా కంప్లీట్ లేదు. అందుకొరకు టీచర్లు పాఠాలు బోధించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా సౌకర్యాలు లేమితోని వసతులు సరైన వసతులు లేక వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతున్నది. మండల్ ప్రాథమిక పాఠశాల సావులి మరియు నిర్మల్ జిల్లా. అయితే సరే ఇక్కడ 1 నుంచి 7 తరగతి వరకు పాఠశాల ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గత సంవత్సరం మనకు 84 మంది విద్యార్థులు పాఠశాలలో చేరడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా 7th విద్యార్థులు 26 మంది విద్యార్థులను మనం హైస్కూల్లో చేర్పడం జరిగింది. అంటే ఈ విద్యార్థులు కూడా ఇక్కడ కాలినడకన వచ్చి విద్యార్థులు విద్యను అభ్యసిస్తారు. అదేవిధంగా ఈ పునరావాసం అయినటువంటి గ్రామం కాబట్టి మరి పాఠశాలకు ప్రభుత్వ భూమి లేక ఇక్కడ మన బిల్డింగ్లన్నీ వేరే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం టోటల్ 64 మంది విద్యార్థులు మనం అభ్యసిస్తున్నారు. కాబట్టి వారిని ఉద్దేశించి ప్రభుత్వ భూమిని మరియు పాఠశాల భవనాన్ని ఏర్పాటు చేసి, అదేవిధంగా ఇప్పుడు అన్ని పాఠశాలలు కూడా ఇంగ్లీష్ మీడియం జరుగుతున్నాయి కాబట్టి ప్రారంభం మేము కూడా 7th వరకు ఇంగ్లీష్ మీడియం ప్రారంభించాము. అదేవిధంగా మేము చెప్పడానికి ఇక్కడ ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మాకు సౌకర్యాలు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. కావున ఈ విద్యార్థులను ఉద్దేశించి మరి మన ఊరి మన బడిలో కానీ మొదటి దాంట్లో మాకు రావడం రాలేకపోయేది.